మోడీ స్పీచ్ లో కొత్తదనం ఏమీ లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రమే వాక్సిన్ పంపిణీ చేస్తూ ఉంటుందని ఆయన అన్నారు వాక్సినేషన్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న భట్టి కేంద్రం ఏడాది పాటు మౌనంగా ఉండడం వల్లే కరోనా విజృంభించిందని ఆరోపించారు వాక్సినేషన్ పై కేంద్రానికి ప్లానింగ్ లేదన్న ఆయన ప్రజలకు కావాల్సింది చప్పట్లు కాదని టీకాలని అన్నారు బట్టి విక్రమార్కం అంటున్నారు బట్టి గారు కొద్దిసేపు క్రితం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు కేంద్రీకృతమైనటువంటి వ్యాక్సినేషన్ ఉంటుంది కేంద్రమే ఉంటుంది రాష్ట్రాలకు పంపిస్తుంది ఇందులో కొత్త ఏముంది ఈ దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి రుగ్మతలు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఎప్పుడు కూడా ఉచితంగానే కేంద్రం కొని ప్రభుత్వాలకు ఇచ్చి ఉచితంగానే సప్లై చేసేటువంటి విధానం ఉంది ఈ ప్లాన్ ఎప్పుడో కదా చేసుకోవాల్సింది సంవత్సరం క్రితం ఇక్కడికి వస్తుందని తెలిసినప్పుడు వాక్సినేషన్ కోసం ప్లాన్ చేస్తా ఉన్నప్పుడు వాక్సినేషన్ తయారు చేసే కంపెనీలు ఏంటి ఆ కంపెనీలకు దేశం తరపు నుంచి ఎంత ఫండింగ్ ఇవ్వాలి ఇచ్చిన దాంట్లో నుంచి అసలు ఎన్ని వ్యాక్సిన్లు మనకు 130 కోట్లు ఉన్నారు 260 కోట్లు వేల్స్ కావాలి అంటే దానికి కావాల్సినంత డబ్బు ఎంత కావాలో వాళ్ళకి ఎంత అడ్వాన్స్ ఇస్తే మనకి ఎన్ని రోజుల్లో తయారు చేసి ఇస్తారు ఇది సింపుల్ అండి కామన్ సెన్స్ ఉన్న ప్రతిోడు కొద్దిగా పరిపాలన అనుభవం ఉన్న చేసి దీని ప్రకారం డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ చేసి ఇప్పటికల్లా వ్యాక్సినేషన్ కంప్లీట్ కూడా చేసుకునేవాడు అమెరికా వాళ్ళలాగా ఏంది ఇప్పుడు ఓ సంవత్సరం తర్వాత చిన్నగా మన్ కీ బాత్ను దేశం ఉద్దేశించి మాట్లాడుతున్నాను బయటకు వచ్చి ఏదో నేను ఇప్పుడే కొంటాను అందరికీ ఉచితంగా ఇస్తాను ఇప్పుడు చెప్పటం ఏంది ఇది కొత్త ఇదేమన్నా దీంట్లో ఏం గొప్పతనం ఉంది అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి చాలా టైం ఏం పట్టేది కానీ మన దేశంలో ఉత్పత్తి చేయడానికి వచ్చిన కంపెనీల నుంచే తీసుకుంటున్నామని చెప్తున్నారు అవునండి దేశంలో ఉత్పత్తి చేసే కంపెనీలు ఏంటో నీకు ఇప్పుడు కాదు కదా సంవత్సరం క్రితం తెలుసు కదా రోజుకి ఎన్ని చేస్తాయి వాళ్ళకి ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి పెట్టుబడి కోసం లేదా నువ్వు అడ్వాన్స్గా నేను కొనడానికి ఎంత డబ్బులు ఇస్తావు అరే దాదాపు 29-30 లక్షల కోట్ల బడ్జెట్ అండి దేశానిది అంత బడ్జెట్లో అసలు మనకు వ్యాక్సినేషన్ ఇంతమంది ఉన్నారు దీనికి ఇంత ఖర్చు అవుతుందని ముందే అడ్వాన్స్ ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు యుఎస్లో ఏం చేశారు ట్రంప్ అదే చేసిండు ముందే అడ్వాన్స్ ఇచ్చిండు నీకేంటి దాని మీద ఎక్స్పెరిమెంట్స్కి ఇచ్చాడు ఎక్స్పెరిమెంట్ తర్వాత అసలు నాకు ఇన్ని 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 కావాలి నాకు అని ముందే డబ్బు ఇచ్చేసిండు కాబట్టి వాళ్ళంత స్పీడ్ చేయగలిగారు నీకేమని తెలివి నీకు తెలుసు రెండు కంపెనీలే దేశంలో తయారవుతున్నాయి రెండు కంపెనీలకు డబ్బులు చేపేయాల్సి ఉంది కదా మంత్ ఎండింగ్ లో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామంటారు అంటే అంత ఆ గడువులోపు వస్తుందన్న ఇప్పటికే గతంలో కూడా ఈ ప్రకటన కూడా చేశారు 18 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళకు అందరికీ కూడా ఇచ్చిన కేంద్రం రాష్ట్రం రెండు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒకటి చెప్తారు రేపు పొద్దున ఒకటి చెప్తారు బాబు వ్యాక్సిన్ అనేది కొద్దిగా సైంటిఫిక్గా రేషనల్గా ఆలోచన చేసి ప్రొడ్యూస్ చేయించి ప్రజలకు అందించాలి రాష్ట్రం ఏమో కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను రాష్ట్రాన్ని తెలీదా సమస్య రాబోతుంది నీకు ఉన్నాయి రెండు కంపెనీలు ఇన్నిసార్లు నువ్వు ప్రధానమంత్రిని కలిశావు ఇన్నిసార్లు ప్రధానమంత్రితో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడారు ఎప్పుడు మీ రాజకీయాలు నీ సొంత వ్యవహారాలే తప్ప ఈ వ్యాక్సిన్ గురించి నువ్వు మాట్లాడే సో ఈ వ్యాక్సిన్ ఇట్లా అవసరం ఉంటుంది సో మేము కావాలంటే ఇంత డబ్బులు ఇస్తాం లేదా మీరు ఇస్తారా ఏంటి అని అసలు మరి ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడు ఆ ఫామ్ హౌస్ ఉంటుంది తప్ప ఏం చేసిండు అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ వన్ ఒకటి కరోనా రాకుండా తీసుకోవాల్సిన చర్యలు అది వ్యాక్సినేషన్ కానీ ఇతర కార్యక్రమాలు కరోనా వచ్చిన తర్వాత బిల్లులు భరించడం వైద్యం ఉచితంగా చేపించడం కరోనా వచ్చినటువంటి ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్యాకేజెస్ ఇవ్వటం ఇటువంటి వాటి మీద దృష్టి సారించి మేము చెప్తున్నాం వీ డోంట్ వాంట్ క్లాప్స్ అండి వీ వాంట్ వ్యాక్సిన్ నో క్లాప్స్ వాంట్ వ్యాక్సిన్ సింపుల్గా చెప్పి తెలుసుకున్నాం ప్రధానమంత్రికి ఈ రాష్ట్రానికి వీ డోంట్ వాంట్ క్లాప్స్ వీ వాంట్ ఓన్లీ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ కాబట్టి తొందరగా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పోగేస్తారా కేంద్రం నుంచి పోగేస్తారా ఈ బడ్జెట్లో నుంచి డబ్బులు తీసి ఆర్డర్ చేసేసి తొందరగా అందరికి వ్యాక్సినేషన్ చేయమని చెప్తాను రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి సీఎల్పీ